సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నెక్స్ట్ వీడియో మా రేవంత్ రెడ్డి గారికి జాతకరీత్యా రాజయోగం ఉన్నప్పుడు మీరు ఆ రాజయోగాన్ని ఎందుకు వాడుకోరు? సో ఆ రాజయోగాన్ని వాడుకునే దిశగా మీ ప్రయత్నాలు ఎందుకు సాగవు? సో అలా సాగించండి. ఏదో ఒక పార్టీ మీరు జాతీయ స్థాయిలో మీరు ఖచ్చితంగా రేపు రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో చేరితే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయో, మీకు ముఖ్యమంత్రి యోగం కలుగుతుందో, ఆ పార్టీలోకి వెళ్లే దిశగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు. ఇది రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చెప్పింది. ఐ థింక్ ఇట్ ఈస్ 2015 నన్ను కలిసినప్పుడు అడ్వైజ్ చేసిన. సో ఐ థింక్ ఇట్ ఈస్ 2015-17 జనవరి ఆ టైంలో అనుకుంటా. సో కాంగ్రెస్ పార్టీ రాజయోగం ఉందని చెప్తున్నారు. రాజయోగం ఉంది, దాన్ని ఎందుకు వాడుకోవట్లేదు మీరు? రాజయోగం ఉంది, బట్ టీడీపీలో ఉంటే మీకు ఆ రాజయోగం రాదు. జాతీయ పార్టీలోకి వెళ్ళండి, అది కాంగ్రెస్ పార్టీలోగా లేకుంటే బీజేపీలోగా డిసిషన్ తీసుకొని మీరు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు అని చెప్పింది ఇంత క్లియర్ గా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత ఇప్పుడు నన్ను కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడని నేను ఎట్లా చెప్తా? రేవంత్ రెడ్డికి రాజయోగం ఉంది, సీఎం అవుతాడని చెప్పిన తర్వాత ఇంకోటి ఆయన పార్టీలకు పోకముందు పొమ్మని చెప్పిందే నేను కదా. క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా కదా, మీరు వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు, మీరు వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకుంటున్నాడో అర్థం కావట్లేదు పార్టీలో. ఆ టీడీపీలో ఎందుకుంటుండో ఆయన? రెండోది ఆయన దగ్గర బెంజ్ కారు ఉంది కానీ డీజిల్ లేదు. మీ దగ్గర బెంజ్ కారు ఉంది, డీజిల్ లేదు, ఆ డీజిల్ మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పిన. దాని అర్థం అదే అక్కడ మాట్లాడింది. అది రైట్. నెక్స్ట్ వీడియో మా. అండ్ రెండోది కేసీఆర్ గురించి చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2023 జనవరి నుండి ఆయనకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది 2023 జనవరి నుండి. సో మనం గనక వెనక్కి వెళ్తే 23-30 అంటే ఇంచుమించు 1993 నుండి 95-96 వరకు ఆయనకు బ్యాక్ టెన్ నడుస్తుండే, బాగా చాలా బ్యాక్ టెన్. సో ఆ పరిస్థితిని మళ్ళీ ఆయన ఫేస్ చేసే అవకాశం ఉంది. సో 2023 జనవరి నుండి కేసీఆర్ గారికి అష్టమశని స్టార్ట్ అవుతుంది కాబట్టి నా అంటే నేను జాతకపరమైన విశ్లేషణ. సో నా ఉద్దేశం ప్రకారం అయితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం. సో అది మీరు బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తారనుకుంటారా లేకుంటే ఇంకోట నాకు అనవసరం, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మేబీ అది కేసీఆర్ పడవచ్చు లేదా టీఆర్ఎస్ పార్టీ పడవచ్చు. కేటీఆర్ గారిది మకర రాశి, శ్రవణ నక్షత్రం. అలాగే కవిత గారిది మిథున రాశి. అలాగే కేసీఆర్ గారిది పుష్యమి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. సో కర్కాటక రాశికి అష్టమశని నడుస్తుంది, మిథున రాశికి అష్టమశని కంటిన్యూ అవుతుంది, అండ్ మకర రాశికి ఏళ్ళాక్షని నడుస్తుంది. సో కుటుంబంలో ఇంచుమించు తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురికి శని చాలా నెగిటివ్ గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ సంథింగ్ గోయింగ్ టు బి హ్యాపీ అంటే మనం ఆలోచించవచ్చు, ఏదో న్యాయపరమైన చిక్కులు రాబోతా ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. జనరల్గా అష్టమశనిలో ఉండే వాళ్ళకి రెండు రకాల సమస్యలు వస్తాయి, ఒకటి న్యాయపరంగా, రెండు ఆరోగ్యపరంగా. సో ఆయన ఇది ఎప్పుడు చెప్పింది? 2022-23 నుంచి బాగాలేదని చెప్పారు. 23 జనవరి నుండి బాగాలేదని చెప్పిన, 22 అక్టోబర్ లో రిలీజ్ అయింది వీడియో ఇది దసరాకు. 2022 అక్టోబర్ లో చేసిన వీడియో ఇది. సో ఆయనకి న్యాయపరమైన ఇష్యూస్ రెండు విషయాలు చెప్పిన, 2023 నుండి 2.5 సంవత్సరాల పాటు న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. 2023లోనే ఆయన కాలిరిగింది. అవును, 2023లోనే ఆయన ఓడిపోయిండు. 2024లో జైలుకి వెళ్ళింది కూతురు. 2024లోనే కొడుకు కూడా జైలుకు పోతున్నాడు కేటీఆర్ గారు. ఏంటి ఈ ఇయరే ఆయన కూడా జైలుకి వెళ్తారు కేటీఆర్ గారు. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్న ప్రిడిక్షన్. సో ఇవన్నీ జరిగినాయి కదా, ఇప్పుడు ఒక వీడియోలోనే 3 ప్రిడిక్షన్ ఉన్నాయి. ఆల్రెడీ కేటీఆర్ కేసీఆర్ గారి పార్టీ డిస్టర్బ్ అయింది, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఉన్న పార్టీల జనాలందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ ఆయన కాలిరిగింది, ఆయన సీఎం ఓడిపోయిండు. నేను ఇంకోటి ముగ్గురు జాతకాన్ని విశ్లేషించిన కదా, ముగ్గురికి సమస్యలు అని చెప్పిన, తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురికి సమస్యలు అని చెప్పిన. ముగ్గురు ఫేస్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, ఈయన పార్టీ పరంగా ఫేస్ చేస్తున్నారు, కూతురు జైలుకి వెళ్ళింది, కొడుకు జైలుకి పోబోతున్నాడు, ఇంతకంటే ఏం కావాలి? సరే, కేటీఆర్ గారు జైలుకి వెళ్తారని మీరు చెప్తున్నారు, అది అవుతుందో లేదో చూద్దాము. ఈ రెండు మాత్రం ప్రిడిక్షన్స్ కనపడుతున్నాయి. సో వాటిని కూడా రైట్ టిక్కే కొట్టాలి మనం.